పాప మొన్న మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన హడావుడికి వచ్చారు. అన్న నువ్వు ఆయనకు అయింది వచ్చి అర్థమైంది నీ మీద దాడి చేయబోతున్నారంట, నిన్ను అరెస్ట్ చేస్తారంట, నీ మీద హత్యాయత్నం చేస్తారంట అని చెప్పి కంగారు పడిపోతూ వచ్చారు. అరే పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు చాలా చిన్నప్పుడు అందరూ మీరు కూర్చోబెట్టి ఏంటి అటు ఇటు చూస్తుంటే వాడు 14 ఏళ్ళ వయసులో ఫిక్స్ చేయడు జనానికి ఏదైనా చేయాలని. చావో రేవో రాజకీయాల్లోనే సినిమాలు చేస్తా పార్టీని పోషించాలి కదా. వీళ్ళలాగా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, ఏం చేస్తాం? దోపిడీలు చేయం, సినిమాలు ఖచ్చితంగా చేస్తాం. అలాగే మన సినిమాల గురించి మాట్లాడితే ఒకటి అడగండి, మీరు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు ఎదవాళ్ళారని అడగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బులు మీకు? చెప్పు తీసి కొట్టేవాళ్ళకి ఒక్కొక్కండి. ఈ రోజు నుంచమ్మా ఆ ఎదవలో మనం తెలుసుకోము ఏం పల్ల. వాళ్ళందరూ ఏంటి, మా దగ్గర క్రిమినల్స్ ఉన్నారంటున్నారు కదా, ఈ ఎదవలందరికీ సైద్ధాంతిక బలంతో నిండిన గుండె చేత్తో కొట్టిన దెబ్బ ఎలా ఉంటుంది ఎదవలో తెలియదు. ఇంకా చూపిద్దాం. పోలీస్ వాళ్ళు మీరు కేసులు పెడితే ఏపీ పోలీస్ శాఖ కూడా సంతోషం, మేము మీరు మాకు శత్రువులు కాదు, మీరంటే మాకు గౌరవం, రేపొద్దున మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు మర్చిపోయి. ఈరోజు నుంచి యుద్ధానికి సంసిద్ధులవ్వండి.